హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకునే శనగపిండి దోశని సింపుల్గా ఎలా వేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము. శనగపిండి దోశకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 1 కప్పు మైన శనగపిండిని, 1/2 కప్పు మైన రవ్వను తీసుకున్నాను. వీటిని ఒక బౌల్లో తీసుకోవాలి. సుజీ రవ్వ అయినా తీసుకోవచ్చు, బియ్యం రవ్వ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సుజీ రవ్వను తీసుకున్నానండి. ఇందులోనే మన టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడర్ని, కొద్దిగా వంట సోడాని వేసేసుకుని వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్కి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా పిండిని అంతా సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ని మరీ ఎక్కువగా ఏమీ యాడ్ చేయొద్దండి, కొద్దిగా యాడ్ చేయండి, ఎక్కువగా వాటర్ ఏమీ పట్టదు. పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. దోశ బ్యాటర్కి పిండి ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఇక్కడ శనగపిండిని మనం కలుపుకోవాల్సి వస్తుంది. అప్పుడే దోశ అనేది క్రిస్పీగా, సాఫ్ట్గా, మంచి టేస్టీతో ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి బ్యాటర్ అనేది. ఇప్పుడు దీన్ని జస్ట్ ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాము. ఈ దోశలోకి నేను కట్ చేసిన ఉల్లి ముక్కలు, క్యారెట్ తురుమును తీసుకున్నాను. ఇవి రెండు వేయటం వలన దోశ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత స్టవ్ పైన దోశ పెంకును పెట్టేసి పెన్నం కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసి మనం కలిపి పెట్టి ఉంచుకున్న శనగపిండిని ఈ విధంగా దోశలాగా వేసుకోవాలి. దోశ పైన తురిమి పెట్టి ఉంచుకున్న క్యారెట్ తురుమిని, కొద్దిగా ఆనియన్స్ని వేసేసుకోవాలి. లైట్గా ఆయిల్ని స్ప్లిట్ చేయాలండి. ఆయిల్ వేసిన తర్వాత చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ ఓవర్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా కాలిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇలాగే కలిపి పెట్టి ఉంచుకున్న పిండినంతా ఈ విధంగా దోశల్లాగా వేసేసుకోవాలి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా శనగపిండి దోశని ఈ విధంగా వేసుకోవచ్చండి. ఈ దోశల్ని మనం ఏ చట్నీతో అయినా టేస్ట్ చేయవచ్చు, చాలా బాగుంటాయి. కంపల్సరిగా అందరూ ట్రై చేయండి. మరి మీకు నేను చేసిన శనగపిండి దోశ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.